Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888196666. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డ్స్కు ఎంపికయ్యారు. ఆసియాలో ప్రముఖ అవార్డ్స్ ఆసియన్ హాల్ ఆఫ్ ఫేమ్ వారు ఇంటర్నేషనల్గా అనేక మంది సినీ ప్రముఖులను నామినీస్గా ఎంపిక చేశారు. అందులో విజనరీ లీడర్స్ జాబితాలో చిరంజీవి రామ్ చరణ్ చోటు దక్కించుకున్నారు. ఈ వేడుక హాలీవుడ్ ఆస్కర్ అవార్డ్ వేడుకలు నిర్వహించిన ఐకానిక్ బిల్ట్ మోర్ హోటల్లో జరుగుతున్నట్లు సమాచారం. ఇక సౌత్ నుంచి మొదటిసారిగా చిరు చరణ్కు ఈ అవార్డు ఎంపిక కావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. తమిళ హీరో శింబు ప్రస్తుతం కనులు కనులు దోచాయంటే ఫేమ్ రియా స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో శింబుకు జోడీగా బాలీవుడ్ నటి దీపికా పడుకోని నటించబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ పొజిషన్లో ఉన్న దీపిక ప్రస్తుతం ప్రభాస్తో పాన్ ఇండియా సినిమాలో చేస్తుంది. ఇదే సమయంలో శింబు సినిమా ఓకే చేస్తుందా అని డౌట్. అయితే ఈ చిత్రానికి నిర్మాత కమల్ హాసన్ కావడంతో ఆయన అడిగితే కాదనదు అనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. రౌడీ రాథోడ్ సినిమాలో అక్షయ్ కుమార్ తన నడుము పట్టుకుని చెప్పిన డైలాగ్ సోనాక్షి సింహ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు 2012 వచ్చిన మూవీలో ఓ కామెడీ సీన్లో భాగంగా ఏ మేరా మాల్ హై అంటూ అక్షయ్ చెప్పిన తీరు ఇప్పుడు నచ్చట్లేదని చెప్పింది. ఎందుకంటే అప్పట్లో తన ఆలోచన చాలా భిన్నంగా ఉండేదని, ఈరోజు అలాంటి పనులు అస్సలు చేయను అని చెప్పింది. కాలంతో పాటు పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి, నేను కూడా మారాను. ఆ రోజు షూటింగ్లో భాగంగా పెద్దగా పట్టించుకోకపోయినా తర్వాత దాని గురించి ఆలోచిస్తే ఎందుకో అలాంటి సన్నివేశాలు చేయకూడదనిపించింది. ఇప్పుడు అలాంటి సీన్స్ చేయను అంటూ వివరించింది. చివరిగా ప్రస్తుతం ప్రభుదేవతో పాటు అక్షయ్ కుమార్తో సినిమా చేస్తున్నట్లు తెలిపింది. టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నందిని రెడ్డి కాంబోలో వస్తున్న చిత్రం అన్నీ మంచి శకునములే. మాళవిక నాయర్ హీరోయిన్గా నటించిన మూవీ 18 విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీరో, ఈ చిత్రంలో నేను రిషి పాత్రలో కనిపిస్తున్నాను, అలా మొదలైంది చూసి నందిని రెడ్డి గారితో ఓ సినిమా చేయాలనుకున్నా, మొత్తానికి నా కోరిక తీరింది, యాక్టర్గా నాకు తొలి అడ్వాన్స్ చెక్ ఇచ్చింది ప్రియాంక దత్ గారు, ఈ సినిమా అవుట్పుట్ బాగా రావడం బోనస్, ఇండస్ట్రీకి వచ్చి 13 అవుతోంది, నాకు అవకాశాలు లేనప్పుడు అమ్మ నమ్మకమే ధైర్యంగా ఇచ్చింది, ఇప్పటికీ మాకు సొంత ఇల్లు లేదు, త్వరలోనే అమ్మకు పెద్ద ఇంటిని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పాడు. పాన్ ఇండియా ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఆది పురుష్ 1, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 16 రిలీజ్ కానుంది. ఇక తాజాగా ప్రభాస్ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి 10 లక్షల రూపాయలు విరాళం అందించాడు. ఆయన ప్రతినిధులు సత్యనారాయణ, రాజు, వేమారెడ్డి, విక్రమ్, శ్రీనివాస్ రెడ్డి శనివారం ఆలయానికి వచ్చి ఈవో రమాదేవికి చెక్ అందజేశారు. ఈ నేపథ్యంలో తన చిత్రం విజయవంతం అవ్వాలని ప్రధాన ఆలయంలోని మూల విరాట్కు, అనుబంధ ఆలయాల్లో ఆంజనేయుడికి, లక్ష్మీ తాయారమ్మకి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాస్ విరాళంగా అందించిన డబ్బును అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల కోసం కేటాయించినట్లు ఏఈఓ భవానీ రామకృష్ణారావు తెలిపారు. బాలీవుడ్లో అందం, అభినయం రెండూ కలిసి ఉన్న హీరోయిన్స్ లిస్టులో మాధురి దీక్షిత్ మొదటి వరుసలో ఉంటారు. నేడు మాధురి ఈరోజు తన 56వ పుట్టినరోజును జరుపుకుంటుంది. దీంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులందరూ బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. 50 దాటిన చెక్కు చెదరని అందం కుర్ర హీరోయిన్స్ కు పోటీ ఇస్తుంది. పెళ్ళయి పిల్లల తల్లి అయినా ఇప్పటికీ మాధురి దీక్షిత్లోని అందం ఏమాత్రం తగ్గలేదు. మళ్లీ తెర మీద కనిపించాలని మాధురి అభిమానులు కోరుకుంటున్నారు. మరి అభిమానులు కోరిక తీరుస్తుందా లేదో చూడాలి.